వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు సండే, మేము సండే రోజు ఒక 10 మక్క కంకులు తెచ్చుకున్నాం. 10 మక్క కంకులు తెచ్చుకొని అందులో 2 మక్క కంకులను ఇలా పొట్టుతోటి బూరదీసి కాల్చుకున్నాం బుక్కెత్ అందుకు. ఇలా పచ్చి కంకులను బూరదీసి ఒక 7 కంకులను ఒలిచి ఇలా గ్రైండర్ పట్టుకున్నాం. ఈ కంకులనులో పచ్చిమిరపకాయలు, కల్జామాకు, కొత్తిమీర, పుదీనా తగినంత ఉప్పు వేసి గ్రైండర్ పట్టుకున్నాం. ఇప్పుడు ఇవి మక్క బోండాలు ఎలా వేసుకోవాలో వీడియో చూపెడతా. ఈ మీకు మక్క బోండాలు వేసుకోవాలి. ఉండగా స్టవ్ అంటు పెట్టినాం, స్టవ్ పైన ఈ ముక్కులు పెట్టినాం, అందులో నూనె పోసినాం. నూనె వేడైంది, నూనె వేడైన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఉండగా మక్క బోండాలు వేసుకుంటున్నాం. ఈ మక్క బోండాలు పచ్చి కంకులు తెచ్చుకొని రుబ్బుకొని వేసుకుంటేనే రుచి ఉంటాయి. లేత కంకులు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ మక్క బోండాలను చిన్న మంట మీద కాల్చుకోవాలి. మధ్య మధ్యన మర్రెత్తుండాలి. బోండాలు కాయలని తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి. మొత్తం పిండిని ఇనాలే కాల్చుకోవాలి. మక్క బోండాలు రెడీ అయినాయి, గుమగుమలాడుతున్నాయి. వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటాయి. అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. ఇవి లేత మక్క కంకులతో తయారు చేసిన మక్క బోండాలు.